శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న పంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కావున ప్రతి రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రవర్తన నియమావళిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జయనివాస్ ఆర్వోలకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికలపై ఆర్వోలకు ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని ఈ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే కీలక పాత్ర అని కలెక్టర్ అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంతకం చేసిన తదుపరి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వచ్చే సందేహాలను ఆర్వోలే నివృత్తి చేయాలన్నారు. ఆర్వోలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆర్వోలు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. తొలుత శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి రజనీకాంతరావు ఆర్వోలకు ఏఆర్వోలకు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మీపతి, ప్రత్యేక ఉప కలెక్టర్ శాంతి, విజిలెన్స్ అధికారి వెంకటరమణ, డివిజనల్ పంచాయతీ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. So, can you not case the you want that Thank you.